कर्नूलु रंगारेड्डी एत्तिपोतल पथकंलो భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇరిగేషన్ వ్యవసాయ రెవెన్యూ అధికారులకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని కుడికిల్ల, తీగలపల్లి, నార్లాపూర్, జొన్నలబొగడ, కల్వకోల్, కుమ్మెర, పోతిరెడ్డిపల్లి, బొందలపల్లి, వట్టెం వంటి గ్రామాల్లో సేకరించాల్సి ఉందన్నారు. 12 ప్యాకేజీలకు సంబంధించి 11776 ఎకరాలకు గాను నేటి వరకు 10357 ఎకరాలు సేకరించగా ఇంకా 1418 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉందన్న ఆయన అదే క్రమంలో రైతులకు నష్టపరిహారం కూడా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల పొలం పంచాయతీలను తక్కువ సమయంలోనే పరిష్కరించేలా ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ భవనంలో గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు హాజరైన వారు రైతులు న్యాయవాదుల వాదనలు విని పరిష్కార తీర్పులు వెలువరించినట్లు పేర్కొన్నారు. వర్చువల్ విధానంలో భూ సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ సిపిఎం నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శులు పర్వతాలు బాలనరసింహలు అన్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 25 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచారని గతంలో ఒక్క పైసా ధర పెరిగినా బీజేపీ నేతలు గగ్గోలు పెట్టేవారన్నారు. ఇదే అంశంపై ఈ నెల 19న వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నామన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని నిరసన తెలపాలని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే జనానికి బురద తిప్పలు తప్పడం లేదు. హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వందల సంఖ్యలో జనం వచ్చిపోతుంటారు. ప్రధాన రహదారి నుండి కార్యాలయానికి వెళ్లాలంటే బురద గుంతలను దాటాల్సిన పరిస్థితి. దీంతో నిత్యం కార్లు బైకులు బురద గుంతలో పడిపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా నిరాధారణకు లోనైన విద్యా వాలంటీర్లకు నాగర్ కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్నేన్ సుధాకర్ రావు 25 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్న ఆయన పెదకొతపల్లి మండలంలోని విద్యా వాలంటీర్లకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ భరోసా కల్పించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని 24వ వార్డు లక్ష్మీనారాయణ కాలనీలో విద్యుత్ స్తంభం కూలడానికి సిద్ధంగా ప్రమాదభరితంగా మారిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.